Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మౌనం వెనుక అగ్నిపర్వతం. రాష్ట్రంలో వైసీపీ నాయకులు కట్టు తప్పుతున్నారు, ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కుతున్నారు. తరచుగా ఈ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి, విషయాలు కూడా కనిపిస్తున్నాయి. నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు సహనం కోల్పోయి సొంత పార్టీ నేతలపైన వ్యాఖ్యలు సంధిస్తున్నారు, విరుచుకుపడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే మరి ఇదంతా చూస్తూ జగన్ ఎందుకు ఊరుకుంటున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ కొందరు మాత్రం ఈ విషయాలన్నీ జగన్ పట్టించుకోరని, ఆయనకు తీరిక లేదని చెప్పే ప్రయత్నాలు చేసేవారు కూడా ఉన్నారు. కానీ వాస్తవం అది కాదని అంటున్నారు వైసీపీ నాయకులు. కొన్నాళ్ల క్రిందట చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీ విజయసాయిరెడ్డితో పరుషంగా మాట్లాడారు. విశాఖలో అవినీతి జరుగుతోందని, ఆ అవినీతి చేసే వారిలో ఇక్కడ నేతలు ఉన్నారని నర్మగర్భంగా సాయిరెడ్డి వ్యాఖ్యలు చేసినప్పుడు ధర్మశ్రీ ఎవరో పేర్లు చెప్పాలని లేకుంటే కామెంట్లు మానుకోవాలని గట్టిగానే చెప్పారు. ఇది వివాదానికి దారితీసింది. దీంతో నేరుగా అందరినీ జగన్ తాడేపల్లికి పిలిపించి పంచాయతీ పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సాయిరెడ్డితోనూ జగన్ స్వయంగా మాట్లాడారు. అయితే ఈ సమావేశంలో జగన్ ఏం చెప్పారు, పార్టీ నేతలకు ఏమి హితవు పలికారనేది సస్పెన్స్గా మారింది. అయితే తాజాగా సాయిరెడ్డి మరోసారి విశాఖ నగర నాయకులు ఎమ్మెల్యేలతో ప్రైవేటుగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి చేసిన కామెంట్లు కొందరు నాయకులు మీడియాకు ఆఫ్ ది రికార్డుగా లీక్ చేయడం గమనార్హం. దీనిని బట్టి జగన్ మన పార్టీ వాళ్ళందరికీ కూడా స్వేచ్ఛ ఇచ్చారు, ఆయన ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదు, చేయరు కూడా. మీరే ప్రజలతో మమేకం కావాలి, ఏం కావాలో ప్రభుత్వాన్ని అడగండి, మీ ర్యాంకును మీరే పెంచుకోండి, ప్రజల్లో మీరు మైనస్ అవుతున్నట్లు కనిపిస్తే ప్రభుత్వానికి నివేదికలు అందితే మీ ప్లేసులు మారిపోయి క్రొత్త వారికి ఛాన్సులు ఇస్తారు, ఇదే జగన్ నిర్ణయం అని సాయిరెడ్డి కుండ బదులు కొట్టారట. అంటే ఇప్పటి వరకు నాయకులు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా జగన్ చూస్తూ ఊరుకుంటున్నారంటే దీని వెనుక ఇంత వ్యూహం ఉందా అని నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అదే సమయంలో చాలామంది మంత్రులపై అనేకానేక ఆరోపణలు వస్తున్నా జగన్ చూస్తూ ఊరుకోవడం వెనుక కూడా మరో 9 నెలల్లో వారిని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయాలని డిసైడ్ అవ్వడమే కారణమంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నా తమను ఎవరూ అడిగేవారే లేరనుకుంటున్నా జగన్ వారిని తెర వెనుక ఓ కంట కనిపెడుతూనే ఉన్నారన్నది స్పష్టమవుతోంది. ఎంత గొప్ప నేతకైనా జగన్ దగ్గర మార్కులు తగ్గితే సరైన టైంలో చీటు చిరిగిపోవడం పక్కా.